आपदामपहत्तारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं रामाय रामचंद्राय रामभद्राय वैधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि वाल्मीकि महर्षये नमः श्रीगुरुभ्यो नमः। అనంతరపు రామచంద్రుడు విభీషణుణ్ణి చూచి అలాగే అంగదుణ్ణి హనుమంతుణ్ణి చూచి లక్ష్మణుణ్ణి చూచి జాంబవంతుణ్ణి చూచి ఈ రకంగా మాట్లాడాడు, మీ యొక్క బాహుపరాక్రమం వల్ల సంపూర్ణమైన సహకారం వల్ల నేను రావణుణ్ణి జయింపగలిగాను, ఈ కీర్తి మీ అందరి యొక్క ఈ సహకారం వల్ల కలిగిన ఈ కీర్తికి మీరందరూ భాగస్వాములే, ఈ కీర్తి చంద్రసూర్యులు ఉన్నంత వరకు కూడా లోకంలో కీర్తింపబడుతూ ఉంటుంది, అంతేకాదు దీనిని స్మరించినట్లయితే లోకములన్నీ పవిత్రములవుతాయి అని నేల మీద పడి ఉన్న రావణుణ్ణి చూచాడు. మండోదరి మొదలైనటువంటి లంక అంతఃపుర స్త్రీలందరూ కూడా వచ్చి ఆయన శరీరం మీద పడి రోదిస్తున్నారు. సోదరుడైన విభీషణుడు కూడా ఆ రావణుని శరీరం మీద పడి ఒళ్ళు మరిచిపోయి దుఃఖిస్తున్నాడు. అప్పుడు లక్ష్మణునితో అంటారు రామచంద్రుడు, లక్ష్మణ విభీషణుని కొంచెం ఓదార్చు, ఆయన అన్నగారికి సంస్కారాలు చేయవలసినటువంటి అవసరం ఉంది, ఆలస్యం చేయరాదు. ఈ మండోదరి మొదలైనటువంటి స్త్రీలందరినీ కూడా వారించి వారికి నచ్చజెప్పి వారిని ఇంటికి తొందరగా పంపించి వేయండి అనేటప్పటికి లక్ష్మణుడు వెళ్ళాడు. మరణించిన వాడిలాగా అన్నగారి శరీరం మీద పడి దుఃఖిస్తున్న ఆ విభీషణుడికి హితోపదేశం చేయడం మొదలుపెట్టారు లక్ష్మణస్వామి. ఏమయ్యా విభీషణ, ఈ రావణుడు ఉన్నాడే, ఈయన ఇంతకు ముందు నీకేమవుతాడు, ఇప్పుడేమవుతాడు, ఈ పుట్టుకకు ముందు కానీ ఈ అనంతరము కానీ ఆయనకి నీకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు, కేవలం ఆ శరీర సంబంధమైనది ఈ జన్మతో తీరిపోయింది. లోకంలో ప్రాణులు ఎలా ఉంటారయ్యా అంటే ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఇసుక రేణువులు లాంటి వారు, వాళ్ళు ఇవి ఒక్కో చోట కలుస్తూ ఉంటాయి, ఒక్కో చోట విడిపోతూ ఉంటాయి. అంచేత ఇది కాలప్రభావం వల్ల జరుగుతుంది. అలాగే ధాన్యం ఉంది, ఆ ధాన్యం పండుతుంది, కోస్తాం, రాశి కోస్తాం, దాన్ని దంచుతాము, ఇవన్నీ కూడా గింజలు కలిసి ఉంటాయి, మళ్ళీ విడిపోతాయి, వాటిని విత్తనాలుగా చల్లుతాం, మళ్ళీ పుడుతుంటాయి. ఇక్కడ ఆ విత్తనంగా వేసినటువంటి గింజకు కానీ తరువాత దాని నుంచి వచ్చిన మొక్కకు వచ్చినటువంటి గింజకు కానీ తండ్రి కొడుకు సంబంధం ఉండదు, అది విత్తనమే, ఇది కొత్త పంటే. అదేవిధంగా జీవులు కూడా పుడుతుంటారు, మరణిస్తూ ఉంటారు, కొంతకాలం కలిసి ఉంటారు, ఈ సంబంధాలు కూడా అలాంటివే. కనుక ఈ భూతములన్నీ కూడా అంటే ప్రాణులన్నీ కూడా కాలవశం వల్ల పరమేశ్వరుని యొక్క మాయ వల్ల కలిసి సంచరించి మళ్ళీ మాయమైపోతుంటాయి, మళ్ళీ పుడుతుంటాయి. ఈ పుట్టుక మరణము అనేటటువంటి ఉన్నవే ఇవన్నీ కూడా ఈశ్వర సంకల్పం వల్ల జరుగుతుంటాయి. ఆ ఈశ్వర సంకల్పం వల్లే బ్రహ్మగారు సృష్టి చేస్తాడు, అలాగే విష్ణువు సంరక్షిస్తూ ఉంటాడు, మహేశ్వరుడు లయం చేస్తూ ఉంటాడు. కనుక దేహం నుంచి దేహాలు పుడతాయి, కానీ విత్తనం నుంచి గింజ పుడితే వాటికి ఎలా అయితే ఈ పితాపుత్ర సంబంధం ఉండదో అట్టివి మాదిరిగానే ఈ జీవులకు కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండవు. అనేక రకములైన కర్మ సమూహాలు ఆచరించడం వల్ల అనేక రకాల జన్మలు ఏర్పడుతూ ఉంటాయి, ఆ జన్మల యొక్క ఫలితాల్ని పుణ్యపాప ఫలితాల్ని పొంది అవి మళ్ళీ నశిస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ఇదన్నీ కూడా ఒక చక్రంలాగా నడుస్తూ ఉండేటువంటిది. మనం నిద్రపోతున్నప్పుడు కలలో కనిపించినవేవి కూడా తర్వాత నిజంగా ఉండవు, అట్టి మాదిరిగానే ఈ జన్మ మనం అనుభవిస్తున్నంతసేపు జరిగినవన్నీ కూడా తర్వాత వాటికి ఏమీ సంబంధం ఉండదు.
కాబట్టి మనోధర్మము విడిచిపెట్టి ఈ మమతని విడిచిపెట్టి భ్రమల్ని విడిచిపెట్టి భగవంతుడైనటువంటి రామభద్రుని యందు నీ త్రికరణ శుద్ధిగా జ్ఞానాన్ని లగ్నం చేయి. సర్వభూతముల యందు అంతరాత్మ రూపంలో ఉండేటటువంటి ఆ మాయామానుష రూపీతో సంబంధాన్ని మరిచిపోయి ఆత్మ సంబంధాన్ని ఏర్పరచుకో. అందులో ఉండే దోషాలన్నింటినీ కూడా గ్రహించు. ఆ రాముని వల్ల కలిగిన ఆనందంలో దాన్ని ఉపయోగించుకో మనస్సుని. దేహబుద్ధి చేత ఆయన నీకు రావణుడు సోదరుడు, లేదా తండ్రి, లేదా తల్లి, స్నేహితుడు, ప్రియుడు. కానీ దేహానంతరము ఆ సంబంధములేవి కూడా ఉండవు. కేవలము ఆత్మస్వరూపం, ఆత్మకి ఈ విధమైన బంధములేవి కూడా అంటవు. కనుక ఈ మిథ్యాజ్ఞానాన్ని వదిలిపెట్టి భార్య, పుత్రులు, గృహము, సంపదలు మొదలైనటువంటివి, శబ్దాది విషయములు, బలము, ధనాగారము, వృక్షవర్గము, రాజ్యము, భూమి, పుత్రాదులు మొదలైనటువంటి వాటితో మనకేదో సంబంధం ఉన్నది, ఇదంతా నాది అనేటటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టవయ్యా. ఇవన్నీ ఈ కలయికలన్నీ కూడా క్షణభంగురములు నీటి పొడగల్లాగా. అంచేత లేచి రామచంద్రుణ్ణి ఆశ్రయించి చేయవలసినటువంటి కార్యక్రమములను అనుసరించు. అంచేత భూత భవిష్యత్ వర్తమానములలో హాయిగా జ్ఞానంతో సంచరించు, యథాన్యాయంగా సంచరించు. నీవేం చేయాలో ఆ కర్మక ఆ కార్యక్రమములను చెయ్యి. రామచంద్రుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక యథాశాస్త్రముగా ఈ ఏడుస్తున్నటువంటి స్త్రీలను ఓదార్చి యథాశాస్త్రముగా నీవు చేయవలసినటువంటి కార్యక్రమములను నిర్వర్తించవయ్యా, లే, లంకకు వెళ్ళు అని చెప్పి ఆయన బోధిస్తే శోకాన్ని విడిచిపెట్టి మోహాన్ని విడిచిపెట్టి రామసన్నిధికి వచ్చాడు విభీషణుడు. బాగా బుద్ధితో విమర్శించి ధర్మజ్ఞుడు ధర్మార్థ సహితమైన మాటని పలికాడట. అయ్యా, ఈయన నృశంసుడు, చాలా క్రూరుడు, అసత్యాన్ని పలుకుతున్నాడు, ధర్మాన్ని విడిచిపెట్టేశాడు, కనుక ఈయనకి సంస్కారాలు నేను చెయ్యనన్నాడు విభీషణుడు. పైగా పరదారాభరణం చేసినటువంటి వాడు అంటే రామచంద్రుడు అంటారట, చాలా సంతోషించాయి ధర్మప్రీతికి. మరణాంతాని వైరాణి నివృత్తం నః ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథాతవా. నాయన, ఈ వైరములు ఉన్నాయే మరణాంతములైనటువంటి, అంటే మరణించినట్లయితే అక్కడతో ఆ మరణం వైరం కానీ బంధుత్వం కానీ ఆగిపోతాయి. మరణం తర్వాత వాటిని పాటించవలసిన అవసరం లేదు. నేను తలపోసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది చక్కగా సఫలమైపోయింది. అందుచేత ఇక మిగతా విషయాలు ఇంతకు పూర్వం జరిగిన విషయాలతో మనకు సంబంధం లేదు. ఆయన ఎలాంటి వాడైనప్పటికీ నీవు సంస్కారాలు చేయాలి. ఇప్పుడు నీకెంత ప్రియుడో ఆయన నాకు అంతే ప్రియుడు, నీకులాగే నాకు అన్నగారు, సోదరుడు. కనుక మన ధర్మం ప్రకారం ఆయనకి సంస్కారాలు నిర్వర్తించాలి. అంటే రామాజ్ఞను శిరసా వహించి విభీషణుడు ధర్మజ్ఞుడై సంస్కారార్థం తన బంధువులందరినీ పిలిచి చితిని ఏర్పరిచి శాస్త్రవిధిని అనుసరించి ఆహితాగ్ని అయినటువంటి వాడికి ఏ రకంగా ఆ సంస్కారములు ఆచరించాలో అవన్నీ కూడా యథాశాస్త్రంగా నిర్వహించాడు. ఆయన నిత్య సంధ్యావందనరతుడు, యజ్ఞయాగాల్ని చేసినటువంటి వాడు, నిత్య శివార్చనారతుడు, కనుక ఆహితాగ్ని రావణుడు. కనుక ఆయనకు చేయవలసినటువంటి ధర్మపూర్వకమైనటువంటివన్నీ చేశారు, స్నానం చేశారు, ఆ తడిబట్టలతోటి తర్పణములు వదిలేరు, నమస్కరించారు. ఆ స్త్రీలందరూ కూడా లంకానగరానికి ఓదార్చబడి వెళ్ళిపోయారు. మళ్ళీ రామచంద్రుని దగ్గరికి వచ్చాడు విభీషణుడు. రాముడు కూడా సైన్యంతో, సుగ్రీవునితో, లక్ష్మణునితో కలిసి చాలా ఆనందించారు. శత్రు సంహారం జరిగింది. వృత్రుణ్ణి సంహరించిన ఇంద్రునిలాగా ఆయన చాలా శోభించారు. మాతలి రామచంద్రునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆయన చేత అనుజ్ఞను పొంది స్వర్గానికి వెళ్ళిపోయాడు తిరిగి. లక్ష్మణునితోటి అంటున్నారు రామచంద్రుడు,
ఆయన విభీషణుడికి లంకా రాజ్యం ఇదివరకే ఎప్పుడో మనం దానం చేశాం ఇప్పుడు నీవు లంకా నగరం వెళ్ళి ఆయన్ని శాస్త్రోక్తంగా బ్రాహ్మణులతో వేదమంత్రములతోటి అభిషేకించు